మేనేజర్ గారు కొంచెం ముందు రండి. బావ గారు మీరు నవ్వాలి, ఆనవాయితీగా సీరియస్ గా ఉంటే కెమెరా సిగ్గుపడుతుంది. ఏదో నువ్వు ఇక్కడున్నావా, నీకోసం ఇల్లంతా ఎదుగుతున్నాను. జడ్జి గారి భార్య అదేమిటి అక్కడి నిండు పిచ్చిరా. బావగారు ముఖ్య అతిథులు భోజనాలు అయిపోయాయి, అనాథుల పంక్తిలో కూర్చున్నారు. మీరు ఒక్క తరచు పలకరిస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. రండి. బాబు చెయ్యండి పోతుంది, కొంచెం రసం తెచ్చి పెడతారా? ఏ మీతో నేను ఆటలాడుకోకూడదా? ఆటలాడుకోవడం నేను ఏమన్నా చిన్నపిల్లనా? ఏమిటండి ఏదో వాసన వస్తుంది. అదే నాకు కూడా వాసన వస్తుంది. ఎలక చచ్చి ఉంటుంది. ఎలక చచ్చిన వాసన కాదండి, ఏదో మందు వాసన కొడుతుంది. కరెక్ట్, మందు. దొడ్లో ఫినాయిల్ ఒలిగిపోయి ఉంటుంది, నేను వెళ్ళి చూస్తాను. ఫినాయిల్ కాదు, పెరట్లో ఒలగడం కాదు, మీ నాన్నగారు రహస్యంగా దాచిపెట్టే మందు వాసనలా ఉంది. మీరు తాగొచ్చారు అవునా? అవునే, కాఫీ తాగొచ్చాను. కాఫీ కాదు టీ కాదు, మీరు ఆ మందు తాగొచ్చారు, నిజం చెప్పండి. నిజం చెప్పమంటావా? అసలు విషం తాగాలనుకున్నానే, కొట్లోకి వెళ్ళి విషం కొనుక్కోబోతుండగా కళ్ళల్లో నువ్వు కనిపించావు. అంతే, పక్క కొట్లోకి వెళ్ళి మందు తాగేశాను. ఎందుకు తాగారండి? ముందడగాల్సిన క్వశ్చన్ ఆఖరిని అడిగావు, అయినా జవాబు చెప్తాను. నా తోడ పుట్టిన చెల్లెలు పెళ్లి జరుగుతుంటే నాకు కనీసం పిలుపు అయినా లేదు, నన్ను అనాథం చూసినట్టు చూశారు. ఆ బాధ మర్చిపోవడానికే తాగాను గౌరీ. ఇలా తాగితే బాధ పోతుందండి? ఆ మొత్తంగా పోదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పోతుంది. సర్లే, ఈ రోజు తాగితే తాగారు కానీ రేపటి నుంచి మాత్రం తాగకండి. తాగటం ఏమన్నా నా జీవిత జయం అనుకుంటున్నావా? అయినా ఇంకెందుకు తాగుతాను? ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడని ఎవరో అనుభవం ఉన్న పెద్ద మనిషి అన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే మాటల, ఆడబిడ్డని కనటానికి తల్లి ఎంత బాధపడుతుందో ఆ బిడ్డకు పెళ్లి చేయడానికి తండ్రి కూడా అంతే బాధపడతాడు. ఏదో మనం అనుకున్నట్టు పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా జరిగిపోయింది. మనం పిలిచిన పెద్దలందరూ వచ్చారు. ఏమో నీ చెప్పడం మర్చిపోయాను, మన జస్టిస్ జగన్నాథం గారు లేరు, ఎవరింటికి పిలిచినా ఆయన ఎక్కడికి రారు. అలాంటిది సతీ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మన అల్లుడు ఉన్నాడు చూసావా, అందమే కాకుండా చదువు సంస్కారం వినయం విధేయతలు ఉన్నవాడు, బుద్ధిమంతుడు, బిడ్డ సుఖపడుతుంది. చూడు, నువ్వెవరిని గురించి బాధపడుతున్నావో, ఎవరిని తలుచుకుని కుమిలిపోతున్నావో నాకు తెలుసు. కొందరు వ్యక్తుల్ని వాళ్ళ విషయాల్ని మర్చిపోతే తప్ప మనం మనగొడలేదు, వేరే గత్యంతరం లేదు. ఏవాయ్ అల్లుడు, ఎలా ఉంది మీ చెల్లాయి పెళ్లి ఫోటో ఆల్బమ్? నా టేకింగ్ నీకు షాకింగ్ గా ఉందా? ఆటోమేటిక్ కెమెరాతో గుడ్డివాడి తీసినా సరే చూడడానికి కన్నులు గింపుగా ఉంటుంది. అవునులే, నా ప్రతిభను అర్థం చేసుకునే లెవెల్కి నువ్వు పెరగలేదు, నిన్ను క్షమించాను. రవి,
మీ నాన్నగారు వచ్చారు. నాన్నగారు నువ్వు వెళ్ళ గదిలో ఉండు, నేను చూస్తే ఆయన కసుమూసు మనచ్చు. అలాగే. గోపాలం గారు రండి. బాబు గారు, రాచెల్లెమ్మ, పార్వతీ పరమేశ్వరం లాంటి మీ ఇద్దరు మా ఇంటికి ఇలా రావడం నా అదృష్టం అండి. నీ ఇంటికి రాకేం చేస్తామయ్యా, మా రాధమ్మ పెళ్లి పుట్టాలు రెడీ అయినాయంటే రెడీ అయ్యాయని అనిసే ఫోన్ లో చెప్తావు తప్ప తీసుకురావే, ఎందుకు రెడీ అయినాయా? అయ్యాయండి. ఈ ఆల్బమ్ చూస్తూ ఉంటే బావగారు మీరు మరీ 16 ఏళ్ల బాలాకుమారుల్లో ఉన్నారు. నీ కాకాలు బాకాలు కట్టి పెట్టవా? కాకాలు కాదండి, కళ్ళారా చూస్తే మీరే అంటారు. కాకపోతే ఆ గొప్పతనం అంతా నా టేకింగ్ నన్ను చూసే ఒప్పుకుంటారు. ఏదో బాగున్నట్టుంది అన్నయ్య. చెల్లమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా? బ్రహ్మచారి వంటగది అంటే వార్ఫీల్డ్ లాగా చాలా గలీజ్ గా ఉంటుంది. పర్వాలేదు అన్నయ్య, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. రవిబాబు ఎలా ఉన్నాడు? రవిబాబా? అవును, వాడు ఇల్లు వదిలి వెళ్లే దగ్గర నుంచి నా మనసేం బాగాలేదు. రోజు కల్లోకి వస్తూనే ఉన్నాడు. అందుకే ఆడ మనసు అమ్మ మనసు అన్నారమ్మా. రవిబాబు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడు. నీకెందుకమ్మా శ్రమ? కాంతి కలపడం అంటే బ్రహ్మ విద్య. చూడు, 2 నిమిషాలు కలిపిస్తాను నేను. అమ్మా